D10 వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు దండపాటి నాగజ్యోతి. మా వారి పేరు రాజశేఖర్ బాబు. మాది కాకినాడ. అయితే స్వస్థలం అనపర్తి. నేను విద్యను అభ్యసించింది జీవీఆర్ కళాశాలలో. జీవీఆర్ కళాశాల వాతావరణం అంతా సాహిత్యంతో నిండి ఉంటుంది. అక్కడ స్వయంగా అధ్యాపకులే కవులు. మాకు విస్తారమైన శాఖా గ్రంథాలయం ఉండడం వల్ల విద్యార్థులందరూ పుస్తక పఠనం ఎంతో ఆసక్తి కలిగించే విధంగా ఉండేది. మమ్మల్ని అందరినీ సాహిత్యం దిశగా నడిపింది, ప్రత్యేకించి నన్ను అయితే నడిపింది జీవీఆర్ కళాశాల అని చెప్పవచ్చు. అలాగే తర్వాత టీచర్ ట్రైనింగ్ బొమ్మూరు రాజమండ్రి వాతావరణం కూడా నన్ను కవితల వైపు నడిపించింది. గోదావరి గాలి, కోనసీమ అందాలు, మా చుట్టూ ఉన్న పరిసరాలే నా కవితలకు ప్రేరణ. నా చుట్టూ ఉన్న సామాన్య జీవనమే నా కవితా వస్తువులు. కళాశాలలో ప్రారంభమైన నా కవితా ప్రస్థానం ఆంధ్రభూమి కవితలు, కథలు పడటంతో ప్రారంభమై ఈనాడులో పడిన కథ నాకు మంచి పేరు తెచ్చింది. అలాగే తెలుగు వెలుగులో విద్యా సంబంధమైన వ్యాసాలు, కవితలు ప్రచురించబడడం జరిగింది. అప్పటి నుంచి వివిధ రకాల పత్రికల్లో నా కవితలు ప్రచురితం జరుగుతున్నవి. అలాగే నాకు అనుబంధం ఉన్న సాహితీ సమూహాలు, సాహితీ సవ్వడి, శ్రీ సంటి అనిల్ కుమార్ గారు మాకు మంచి వేదికను కల్పించి ఈ సమూహంలో కవితలు విరబూసేలా చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ యువ సాహితీ సమితి, మెట్ట సాహితీ సంఘం, తెలుగు పూల తోట, నేటి కవిత మొదలైన సమూహాలలో నా కవితలను వినిపించడం జరుగుతున్నది. ఆ వేదికగా నా కవితా ప్రస్థానం సాగుతున్నది. ఇప్పుడు ఈ విధంగా నా చుట్టూ ఉన్న పరిసరాల నుంచి, నేను తీసుకున్న కథావస్తువుల నుంచి నేను రాసిన కవితలు ఒకటి నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సెంటి ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కవిత శీర్షిక వలస పక్షులు. అవసరాల మేత ఆరిన సంపాదన పేగుల ద్వారం బయటే ఆగి ఆవిరయ్యింది. స్వేదంగా మారిన రక్తం బాధ్యతల నాళాల్లో నిస్సత్తువుల తెల్ల రక్త కణాలై పాలిపోయింది. ధరల చుక్క పైపైకిక్కి బడుగు బతుకు చీకటిని వెక్కిరించింది. విసిగి వేసారిన కలలు కష్టాన్ని ప్రామిసరీ నోటు చేసి తనకా వాకిట పాస్పోర్ట్ అవతారమెత్తాయి. రేపటి ఆశల వీసాతో దారిద్ర్యానికి చికౌట్ చెప్పాలని పరాయి లోహ విహంగ కౌగిటిలో బతుకును దూర్చాయి. పేదరికం దాడిలో క్షతగాత్రమై బతుకు కురుక్షేత్రాన్ని గెలవాలనే ఆతృతలో అప్పుల రెక్కలు తొడుక్కుని ఎండమావుల ఎడారి దారుల్లో రూపల బావులు తవ్వాలని ఎగిరిపోయింది శ్రమల విహంగం. అంగాంగం బానిసత్వపు నీడల్లో మరిగిపోయి ఉనికి కోల్పోయిన జీవమై చీకటి గదుల్లో ఒరిగిపోయాక గాని తెలియలేదు మధ్యవర్తి మోసం. గ్రాసం కోసం దేశం విడిచి దాసీగా మారాక గాని గ్రహింపుకు రాలేదు తన సత్వ గుత్తకు అమ్ముడయ్యిందని. దూరమైన ఆప్యాయతల గుర్తులు మనసును ముక్కలు చేస్తుంటే భాషరాని లోకంలో మోగదై వగచింది పాశం. ఎడారి గుండెల క్రూరత్వపు కొరడ తనువును చీలుస్తుంటే దీనారావాలు గుండె గొంతుకలో అదుముకుని దీనారాలకై చేతులు చాచింది ఒంటరైన అసహాయత. యదమూలల దాగిన గుబులు గాలిని దిగమింగుతూ తప్పని తెగింపుకు చిక్కుకుని తన వారి నిరీక్షణల మేఘ సందేశాలను కణం కణంగా శుష్కిస్తున్న స్వేచ్ఛా క్షణాల్లో లెక్కిస్తూ అర్ధాకలితో కృషించిన అర్ధరాత్రుల సాక్షిగా లెక్క తేలని రోదనల వనంలో బిక్కచచ్చి బతుకు జీవుడా అంటూ కడకు మోసపు ముంగిట అన్యాయపు ఉరితాటి కొసన విలవిలలాడి పూర్తవ్వని గమ్యంతో నిర్వేదపు శవపేటికలో ఒంటరితనపు చీకటిలో బిగుసుకుపోయిన దేహమై తిరిగి వచ్చింది. బతుకు పోరాటంలో ఆరాటపు గింజల్ని చూసి ఇసుక పర్రల ఆశల వలలో చిక్కి వలసపోయిన ఆకలి పక్షి, ఇంకా నయం, నువ్వు తిరిగొచ్చావు నేస్తం. కన్న భూమి నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడుతుంది, కానీ అక్కడే విదేశీ నిరంకుశ ద్రవ్యంలో దహించుకుపోయిన స్వదేశీ తనువుల రూపాయలను లెక్కిస్తుంటే ఆ కన్నీటి బొట్లు మారని నోట్లై గొల్లుమంటున్నాయి. గుండెలు చిల్లుబడి రుధిరాన్ని వర్షిస్తున్నాయి. తరగని దుఃఖ చమురును మండిస్తూనే ఉన్నాయి. ధన్యవాదాలు.